రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా ప్రస్తుతానికైతే ఆయన నడుస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధాన ఆరోపణలు అయితే రావడం జరిగింది కదండి. గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొందరు నేతలను కలిశారు, ప్రతిపక్ష హోదాలో నుండి బయటికి వెళ్ళినటువంటి సుజనా చౌదరి గారు కానివ్వండి ఒక హోటల్లో కలిశారు. వీళ్ళు అక్కడ ఏం మాట్లాడుకున్నారు, రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి ఈయన వాళ్ళని కలవటం సరైందేనా అంటూ కొంతమంది, సరైందే అంటూ కొంతమంది, అసలు దీన్ని రాజ్యాంగపరంగా మనం ఏ విధంగా చూడొచ్చుంటారు? మంచి ప్రశ్న ఇచ్చారండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సుజనా చౌదరి గారు లేదు, బడే రాఘవరావు గారు లేదు, ఎవరైనా, బడే రాఘవరావు అంటే నేను, ఎవరైనా సరే ఎవరినైనా సరే పబ్లిక్గా కలిస్తే తప్పు లేదు పర్మిషన్ తీసుకుని. కొంచెం ఇబ్బందికరంగా ఏంటంటే, అదేదో హోటల్లో కలిశారు అనేసరికి దాన్ని కొంచెం ఇష్యూ అయిపోయింది. అది పబ్లిక్గా కలిస్తే తప్పేం లేదు, ఎవరెవరినైనా కలవచ్చు, కలవటప్పుడు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ అడుగుతాము, ఇస్తారు, కలుస్తాము. ఎందుకు కలిసామనేది మన హక్కు, ప్రాథమిక హక్కులు చెప్పుకోవచ్చు. కానీ అసలే డిస్ప్యూట్లు నడుస్తున్నప్పుడు, మెయిన్ డిస్ప్యూట్లు నడుస్తున్నప్పుడు ఆయన గారి మీద, నిమ్మగడ్డ రమేష్ గారి మీద, రమేష్ కుమార్ గారి మీద ఉన్న ఎలిగేషన్స్ ఏంటి, గవర్నమెంట్ చెప్పిన తెలుగుదేశం పార్టీ వారికి అనుకూలంగా ఉన్నారు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి అనుకూలంగా ఉన్నారు అన్నప్పుడు, అటున్నప్పుడు కొంచెం ఆయన కూడా కొంచెం జాగ్రత్తగా, పబ్లిక్గా కలవచ్చు, పబ్లిక్గా కలిస్తే అసలు ఏ కూడా ఉండదు, ఎందుకు హోటల్లో కలవాలి? నేను చెప్పేది ఏంటంటే, అసలు ఇందులో తప్పే ఉంది, కలవండి, హోటల్లో కలవద్దు, ఇలా అపాయింట్మెంట్ తీసుకోండి, కలవండి, పబ్లిక్గా వెళ్ళి కలవండి. హోటల్లో కలిసేసరికి ఇక్కడ ఏదో సీక్రెట్ చూసారా, దానికి దీనికి తేడా ఏంటో, దాని దీనికి ఏదో చీకట్లో ఏదో జరిగింది అనే ఫీలింగ్ ప్రజలకు కలగజేయటం కరెక్ట్ కాదు. కనుక అదేదో పబ్లిక్గా మాట్లాడుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు హైకోర్టుకు వస్తారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, అక్కడ కలిసి మాట్లాడుకోవచ్చు అందరూ, లేదు బయట ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడకూడదు అని చట్టంలో ఎక్కడా లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మాట్లాడకూడదు అని ఎక్కడా లేదు. కానీ మోరల్ రెస్పాన్సిబిలిటీ, మోరల్ ఎథిక్స్ ఏంటంటే, ఇవేంటంటే కొంత మరి తెలియక జరిగి ఉండొచ్చేమో, లేదు మరి దీంట్లో ఇప్పుడు సుజనా చౌదరి గారు కలిశారు లేకపోతే ఇంకొకళ్ళు కలిశారు. నేను చెప్పేది ఏంటంటే, మిత్రులందరికీ 243(k)(2)ని సుజనా చౌదరి గారు ఏమన్నా తీయించగలుగుతారా, పోనీ ఎవరైనా తీయించగలుగుతారా? చట్ట ప్రకారమే కదా కోర్టులు తీర్పిచ్చేది. కానీ వీళ్ళు అనవసరంగా వీళ్ళు గోక్కున్నారు. దురద ఎక్కడో పుడితే, ఎవరికో పుడితే వీళ్ళు గోక్కుంటే ఇలా వస్తుంది. అవసరం లేదు, అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారంగా చక్క కలవమనండి, అపాయింట్మెంట్ తీసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని దర్జాగా కలవచ్చు, అందరికీ ముఖ్యమంత్రి ఆయన, ప్రజానాయకుడు, ఆయన్ని కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకుని. ఎవరిని కలవకూడదు, మమ్మల్ని అందరినీ కలవచ్చు. మా దగ్గర కూడా ఇప్పుడు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. మరి ఎవరినైనా కలవచ్చు, ఏదైనా చేయొచ్చు. అపాయింట్మెంట్ ఇస్తే కలవచ్చు. అపాయింట్మెంట్ ఇచ్చాక ఎందుకు కలిసామేంటి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని పర్సనల్ ఉంటాయి, కొన్ని చెప్పగలిగే ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. కానీ రమేష్ కుమార్ గారు ఆ విషయంలో వీళ్ళ తప్పని నేను అన్ను. ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిదే కొంచెం ఆయన హోటల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచన, మోరల్ ఆస్పెక్ట్, లీగల్గా ఏం చెప్పలేం దానికి, కొంచెం ఆలోచించుకుంటే అసలు ఈ గొడవ ఉండేది కాదు. హైకోర్టు ఎవరికి సపోర్ట్ ఉండదు. హైకోర్టు కానీ గౌరవనీయ హైకోర్టులు కానీ, గౌరవనీయ సుప్రీంకోర్టులు కానీ ఎవరికి సపోర్ట్ ఉండవు. అవి వాటి పనే చేసుకుంటూ, రాజ్యాంగబద్ధంగా వాటి పనే చేసుకుంటూ హైకోర్టులో ఉన్నటువంటి గౌరవనీయ జడ్జీలందరూ పొద్దున్న లేచినట్టు సాయంత్రం దాకా ఎంత కష్టపడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ తీర్పులు ఇస్తారు. అలాంటి వాళ్ళ మీద ఒక్క మాట వీళ్ళకి ఫేవర్ చేసింది, వాళ్ళకి ఫేవర్ చేసింది అనే మాట తప్పు. లేఖ రాయండి అనేది, లేఖ రాయండి అని చెప్పలేదండి. మీకు అంతకుముందు లేఖ రాయమని చెప్పలేదు. ఫస్ట్ లేఖ నేను చెప్పేది, రెండో లేఖ కాదు. ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంకృత అపరాధం అది, ఆయన రాసుకున్నారు, హైకోర్టు అని చెప్పలే. నాకు తెలిసినంతవరకు ఏమైనా చెప్పిందేమో, మరి నాకు తెలిసి చూశాను కొంతవరకు, నేను చాలావరకు చూశాను, అందులో ఎక్కడా నాకు కనపడలేదు. లేకపోతే రెండవది, గవర్నర్ గారికి రిక్వెస్ట్ వెళ్ళి కలిసి లెటర్ మళ్ళీ ఇమ్మన్నారు, లెటర్ ఇమ్మన్నారు. అందులో దాని అర్థం ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా మరి గవర్నరు గారు బాధ్యత ఉంటుంది కనుక ఆయనే కనుక అపాయింటింగ్ అథారిటీ కనుక ఆయనకి ఇమ్మన్నారు. ఆయన గవర్నర్ గారు కూడా ఇందులో తప్పేం లేదు, ఆయన కూడా లెటర్ తీసుకున్నారు. తీసుకుని మరి సడన్గా మీరు ఇప్పుడు మీరే కాసేపు గవర్నర్ గారు అనుకోండి, మీకు నేనేదో కాగితం ఇస్తాను, పలానా కోర్టులో తీర్పు వచ్చింది, దాని ప్రకారం నాకు ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే అర్హత ఉంది, నన్ను రిస్టోర్ చేయండి, నాకు ఆ పోస్ట్ నాదేనండి, కోర్టు తీర్పు ఇచ్చింది అని ఇచ్చాను,
మీరు విచారించకుండా సంతకం పెట్టరు కదా ఆ లెటర్ మీద. ఇది నెస్ దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, మంచి చెడు యథార్థాలు ఏంటి అని విచారించి ఒపీనియన్ ఇవ్వండి అని పంపుతారు ప్రభుత్వానికి. ఆటోమేటిక్ అది ప్రభుత్వానికి వెళ్ళింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి దానికి గవర్నర్ గారికి రావాలి, ఇంకా రాలే, అది ప్రాసెస్లో ఉంది. కోవిడ్ గీవిడ్ ఇవన్నీ అడవిలో ఉన్నాయి కదా. నాకు తెలిసి తప్పకుండా అన్నీ అంతా అందరికీ మంచి జరుగుద్ది, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, చట్ట ప్రకారమే జరుగుద్ది. ఎందుకంటే స్టే ఇవ్వలేదు కనుక వారికి హక్కు ఉంది అని కోర్టు వారు కంటెంప్ట్ కేసుల్లో డైరెక్షన్ లాగా ఇచ్చారు అనుకుంటున్నాను. దాని ప్రకారం చేయొచ్చు అని లీగల్ నేను ఆ కేసు చూసి న్యాయవాది నేను కాదు కనుక ఎందుకంటే ఎక్కువ నేను చెప్పకూడదు. చెప్పండి. ఓకే, అయితే ఏదైతే ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఒత్తిడి తేవడం జరిగింది, మిమ్మల్ని మారుస్తామని కానివ్వండి, వేరే అతన్ని నియమిస్తామని కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ తిరిగి రమేష్ కుమార్ గారిని ఎన్నికల కమిషనర్గా నియమిస్తే, ఎన్నికల కమిషనర్గా అధికార పక్షానికి కనుక వివక్షను చూపిస్తే, దీని అంటే వివక్షతను బట్టి హైకోర్టులో ఎటువంటిగా ఏ విధంగా ముందుకెళ్ళవచ్చు అంటారు? నేను మొట్టమొదటి చెప్పాను మీకు, ఇందులో వివక్షత అనేది ఉండదు వ్యవస్థల్లో. అంటే మీరే ఇంతకు ముందు కూడా మీరే చెప్పడం జరిగింది, ఏదంటే రిటైర్డ్ అయిన పర్సన్స్ బెనిఫిట్గా ఎవరైతే నియమించారో వాళ్ళు బెనిఫిట్గా ఉంటారో అంటే ఇంతకుముందు మీరే చెప్పడం జరిగింది. కీడించి మేలంచాలని. అవును, అంటే ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. ఇప్పుడు మీరేమనుకుంటారంటే కుందేలుకి మూడు కాళ్ళే ఉన్నాయనుకుంటారు, నేను నాలుగు కాళ్ళు అనుకుంటాను, మిగతా వాళ్ళు ఐదు కాళ్ళు అంటారు. ఈ మూడు కాళ్ళు నాలుగు కాళ్ళు ఐదు కాళ్ళు కాదని మనం ఒక పెద్ద పెద్ద మనిషి దగ్గరకో ఒక న్యాయస్థానం దగ్గరకో మనం వెళ్ళాము. కోర్టు వారు విచారించి ఎన్ని కాళ్ళు, కొన్ని కుందేళ్ళకి మూడు కాళ్ళు ఉంటాయి, మీరు చూసారా లేదా? బై బర్త్ మనుషులకు కూడా ఒక కాళ్ళు, ఒక్కొక్కళ్ళకి పశువులకు కూడా మీరు చూసారా లేదో, ఆవులకి ఎద్దులకి నాలుగు కాళ్ళు ఐదు కాళ్ళు ఉంటాయి, ఆరు కాళ్ళు మామూలుగా నాలుగు కాళ్ళు ఉంటాయి, ఒకటి రెండు ఎగస్ట్రా కాళ్ళు వస్తాయి. ఈ మధ్యన చూశాను, ఒక కన్ను కూడా ఇంటర్నెట్లో చూశాను, ఒక కన్ను రెండు కాళ్ళతో పాటు ఒక కన్ను ఎగస్ట్రా ఇక్కడ ఇక్కడ పుట్టి ఒక అమ్మాయి ఎవరో పుట్టారట. ఇప్పుడు మరి తీర్పులు ఇచ్చేటప్పుడు ఇవన్నీ పరిశీలించుకుంటారు, వాట్ ఈజ్ న్యాచురల్, వాట్ ఈజ్ అన్యాచురల్. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే లీగల్గా వచ్చేసరికి గవర్నమెంటు అలా ఆలోచిస్తుంది, వాళ్ళ రూట్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు, రమేష్ కుమార్ గారు వీరి రూట్లో వీరు ఆలోచిస్తున్నారు. ఎవరిది కరెక్టు సమాధానం అనేది రేపు కోర్టు తేల్చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది ఒక్కటే, నేను ఇందాక నుంచి మీతో మొత్తుకుని చెప్తున్నాను, మామూలుగా చెప్పట్లే, 243K2 ఆర్టికల్ దాన్ని మార్చకుండా ఆయన్ని తీసేయటం అనేది జరగదు. అది చట్టం, చట్టాన్ని దాటి ఎవరు ఏమీ చేయలేరు. అది హైకోర్టు జడ్జి, గౌరవనీయ హైకోర్టు జడ్జి గారిని ఎలా ఏ పద్ధతిలో అయితే రిమూవ్ చేయాలో, నిమ్మగడ్డ రమేష్ గారు కుమార్ గారిని కూడా రిమూవ్ చేయాలంటే అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇందాక ఇంకోటి కూడా చెప్పాను నేను, ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం ఐఏఎస్ యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి ఐఏఎస్ ఇంటర్వ్యూలోకి వెళ్ళి పాస్ అయ్యి సబ్ కలెక్టరు, జిల్లా కలెక్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్కి వచ్చి ఉద్యోగం చేస్తున్న ఆయన్ని కొత్త ప్రభుత్వం వచ్చి తీసేయాలంటే తీసేయడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు 10 ఇప్పుడు ఆర్డినెన్స్ పెట్టో చట్టం పెట్టో తీసేయాలంటే తీసేయడానికి వీల్లేదు. అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఎలక్షన్ కమిషన్ కానీ, కొన్ని సిబిఐ కానీ, అటు ఇవన్నీ కూడా ఒకళ్ళకి ఇంకొకళ్ళు చెప్పినట్టు చేసే సంస్థలు కావు, స్వతంత్ర ప్రతిపత్తి మీద ఆధారపడి వాళ్ళ పని డ్యూటీ చేసేవి. వాళ్ళని తీసేయాలి అంటే సపరేట్ ప్రొసీజర్ ఫాలో అవటమే చట్ట ప్రకారం. మీకు కావాలంటే మీరు చట్టం తయారు చేసుకోండి, ఆర్డినెన్స్ చేసుకోండి, చట్టం తయారు చేసుకోండి, ఏమైనా తయారు చేసుకోండి, మీకు అధికారం ఉంది. ఏమని తయారు చేసుకోవాలి? రాబోయే వీరిని కాదు, రమేష్ కుమార్ గారిని వదిలిపెట్టి, అంటే రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇందాక చెప్పా కదా 15 సంవత్సరాలు ఐఏఎస్ ఉద్యోగం చేస్తున్నాడు, చట్టం తయారు చేసి తీసేస్తానంటే కుదరదు, ఉద్యోగం చేసేవాళ్ళని. వీళ్ళని కూడా అలాగే, వాళ్ళు వీళ్ళు తేడా ఏం లేదు, ఎందుకంటే ఇండిపెండెంట్ అటానమస్ బాడీస్. ఒకసారి రిక్రూట్ అయ్యారు అంటే, ఒకసారి అపాయింట్ అయ్యారు అంటే వాళ్ళని తీసేయడం అనేది జరగదు. తీయాలంటే చట్ట ప్రకారమే తీయాలి. ఆ చట్టం అంటే మన కొత్త చట్టాలు చేసి కాదండి, ఉన్న చట్టాల ప్రకారం చేయాలి, లేదు రాజ్యాంగం మార్చాలి. రాజ్యాంగం 243K2 మార్చండి, మార్చినాక మీరు ఇక్కడ చట్టాలు చేయాలి. దానికి దానికి లోబడి
మీ నాన్నగారు పట్టుకెళ్ళి 10,000 రూపాయలు నేను పలానావాడి దగ్గర తీసుకున్నాను అప్పు, పలానావాడికి ఇచ్చిరారా అని అంటే, మీరు వాడికి ఇవ్వకుండా ఇంకొకడికి ఇచ్చి నాన్న అప్పు చెల్లేశాను అని అంటే మీ నాన్నగారు ఏమంటారు మిమ్మల్ని? కుదురుద్దా? ఎవరికి చట్టం ఏం చెప్తే అది చెప్పి, నా చట్టం మీ నాన్నగారు పెద్దవారు, ఆయన ఏం చెప్తే అది మీరు చేయాలి. ఇక్కడ మీరు అదే చేయాలి. మీరు మీ ప్రొసీజర్ ఏంటంటే 243(k)(2) ప్రకారమే మీరు వెళ్ళాలి. ఇంకొక రూటు నాకు తెలిసి లేదు, ఇంకొక రూట్ నాకు తెలిసి లేదు. అంటే ఎవరికి వ్యతిరేకం కాదు నేను, కేవలం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అడ్వకేట్స్ మా న్యాయవాదుల గురించి గత తీర్పులు చాలా ఉన్నాయి. ఏమనంటే రాంగ్ అడ్వైజ్ ఇచ్చినా మాకు సంబంధం లేదని, రాంగ్ అడ్వైజ్ న్యాయవాదులు ఇచ్చినా కూడా సంబంధం లేదని. ఒక రకంగా చెప్పాలంటే దానికి కూడా నేను కొంత బాధపడుతూ ఉంటాను. నేను ఎందుకు సంబంధం ఇప్పుడు ఒక రాంగ్ అడ్వైజ్ మీద ఎక్కడన్నా అంతా రాంగ్ 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 మొత్తం రాంగ్ అయిపోయింది అనుకోండి, న్యాయవాదికి ఏం సంబంధం ఉండదా? దానికి కూడా రిఫార్మేషన్స్ రావాలని నా కోరిక. న్యాయవాదికి కూడా సంబంధం ఉంటుంది, ఎందుకంటే న్యాయవాది చెప్పబట్టే కదా జరుగుతుంది అని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో. కనుక అంటే నేను ధర్మం, తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి. కనుక లీగల్ ఆస్పెక్ట్ అనేది లీగల్ ఆస్పెక్టే. అడ్వైజెస్ మనం ఇచ్చే అడ్వైజెస్ చట్టానికి లోబడి ఇవ్వాలి. నేను ఎవరిని అంటలేదండి, అందరూ ప్రముఖ న్యాయవాదులే. కానీ ఈ 243(k)(2) మీద మీరు ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏం లేదు, రిమూవల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మస్ట్ బి ఫాలోడ్ అండర్ 243(k)(2) షెల్ బి ఫాలోడ్. ఏదైనా ఉంటే చెప్పమనండి ఎవరినైనా ఒక్కళ్ళని. అది అందులో జడ్జిమెంట్స్ ఏమైనా ఉంటే, ఏమీ లేవు, ప్రిసిడెంట్స్ ఏమి లేవు. అట్టినప్పుడు యూ హ్యావ్ టు ఫాలో ది లా, లాని మనం ఫాలో అవ్వాలి. ఈయన ఇప్పుడు ఈయన వ్యక్తిగతమైన విషయాలు, రమేష్ కుమార్ గారి వ్యక్తిగతమైన విషయాలు నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. అది ఆయన ఎందుకు కలిశారో, లేకపోతే ఎందుకు ప్రభుత్వంతో సంప్రదించకుండా చేశారని ఎలిగేషన్స్ వస్తున్నాయో అయినట్టుగా ఆయనే చెప్పుకోవాలి. ఒకవేళ ఆయనకి ఇష్టం లేదనుకుంటే బెటర్ రిజైన్ చేసేసి రిజిగ్నేషన్ సమర్పించి నీదే నేను చేయలేను అని చెప్పేసి తప్పుకుంటే అది ఆయన విజ్ఞతకే బాగుంటుంది. కానీ తప్పుకోమని చెప్పట్లేదు నేను. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. అసలు ముఖ్యమంత్రులు ఎస్సీసీలని ప్యానల్ రికమెండ్ చేయటం, స్టేట్ లెవెల్ అపాయింట్మెంట్స్ ఉండకుండా ఉంటే పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ది సెలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళకే అప్పచెప్పి కష్టమో నష్టమో వాళ్ళకే కొంచెం అదనపు నిధులు, అదనపు అధికారులని అప్పచెప్పి చేయిస్తే, రిటైర్ అయిన వాళ్ళని కాకుండా ఉన్నవాళ్ళతోటే చేయిస్తే ట్రాన్స్ఫర్, అది ఈ స్టేట్కు సంబంధించిన వాళ్ళు కాకుండా బయట స్టేట్ వాళ్ళని వేసి ఆ 4 రోజులు ఆ ఎలక్షన్లు అయ్యే వరకు, ఆ ఎలక్షన్ నోటిఫికేషన్లు అయ్యే వరకు, కాస్త ఎలక్షన్ పూర్తి అయ్యే వరకు, తంతు పూర్తి అయ్యే వరకు చేస్తే చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అలా కాకుండా రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లని అపాయింట్ చేసుకునే ఛాన్స్ ఉంది కనుక వాళ్ళు తెలిసిన వాళ్ళని అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అనుకోండి, నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, నాకు ఏదో రకంగా మీరు స్నేహితులు అనుకోండి, కొంచెం అవకాశం ఉంటుంది కదా మన బడే రాఘవరావు గారు చేద్దామని. ఇప్పుడు నన్ను అక్కడ కూర్చోబెడితే మీరు కూర్చున్నావు ఒకటి, నేను కూర్చున్నావు ఒకటి అనే ఫీలింగ్ జనాలకు ఉంటుంది, మన ఇద్దరికి ఉండదు. కానీ చూసేవాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఇంకేముంది, ఇద్దరు ఒకటే కలిసి ఈ రకంగా చేస్తున్నారు అని ఆ ఫీలింగ్ రాకుండా ఉంటుందని నా అభిప్రాయం.